హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ ట్రెండి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు అర్హత కలిగి ఉన్నారో వాళ్ళందరికీ అయితే భారీ శుభవార్త అయితే తీసుకుని వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధాన మోడీ గారైతే పిఎం కిసాన్ కు సంబంధించి పద్దెనిమిదవ విడత నిన్న నుంచి అయితే రైతుల ఖాతాలోకి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే విడుదలైతే చేశారు చాలా మంది రైతులకైతే నిన్నటి నుంచి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ఇక మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఒక్క రోజుల్లో అయితే జమ అవ్వాలి అని అయితే లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు అయితే అందరి ఖాతాలోకి అయితే జమ కాబోతున్నాయి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటాయి ఎవరైతే రైతులు ఎలిజిబుల్ లో ఉన్నారో వాళ్ళందరికీ అయితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది కానీ ఒక రెండు మూడు రోజుల్లో అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి అంతేకాకుండా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో మనకైతే ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభావ కింద అలాగే పిఎం కిసాన్ రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తానని చెప్పారు ఇక ఈ కేంద్ర ప్రభుత్వం అయితే మనకైతే పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలు అయితే మనకైతే నిన్నటి రోజున విడుదలైతే చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత నిధులను అయితే విడుదల చేయాలి ఈ అన్నదాత భవ నిధులకి మనకైతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రైతుకి ఈ డబ్బులైతే జమ అవుతుంది జమ చేస్తే ఏ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే మొదటిగా అయితే వాళ్ళ బ్యాంక్ ఖాతాలోకి అయితే పడతాయి అలాగే కొత్తగా అప్లై చేసుకున్న రైతులకి అయితే ఈ డబ్బులు అయితే జమ అవుతాయా జమ కావా ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి అయితే మనం అయితే తెలుసుకుందాం అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇప్పుడు లేటెందుకు విడులకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అయితే నిన్నటి రోజున పిఎం కిసాన్ పచ్చింద విడత మన ప్రధాన మోడీ గారైతే విడుదలైతే చేశారు ప్రధాన మోడీ గారు ఏం చేస్తారంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు నెలలు ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలోకైతే నేరుగా సంవత్సరానికి అయితే జమ చేస్తున్నారు అయితే మనకి పదిహేడు ఇన్స్టాల్మెంట్ వరకు అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేసింది తాజాగా అయితే పద్దెనిమిది విడత డబ్బులు కూడా మనకైతే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అయితే నిన్నటి రోజుల నుంచి అయితే రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇది ఒక్క రోజుల్లో జమ అయ్యే పని అయితే కాదండి మనకైతే ఐదారు రోజుల్లో అయితే ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి అయితే ఈ డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది ఇక రెండోది చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కెల్ లో మనకైతే చెప్పారు ఈ అన్నదాత సుఖీభావ మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గతంలో రైతు భరోసా ప్లేస్ లో మనకైతే అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇక ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే క్రీలక నిర్ణయం అయితే జారీ అయితే చేశారు ఎవరైతే రైతులు ఉంటారో అన్నదాత సుఖీభవా కింద నెల పదో తారీఖునైతే ఈ అన్నదాత సుఖీభవా కింద పథకం అయితే రిలీజ్ చేసేందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు నెల పదో తారీఖున అయితే మనకైతే అర్జెంటు గా అయితే కేబినెట్ మీటింగ్ అయితే అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది ఆ రోజున కొన్ని పథకాలైతే రిలీజ్ చేసేందుకు ఆమోదం అయితే తెలుపుతారని అయితే చెప్తున్నారు కాన ఎవరైతే రైతులు ఇంకా దరఖాస్తు చేసుకోకుండా ఉంటారో ఈ పథకానికి వెంటనే అయితే దరఖాస్తు చేసుకోమనైతే తెలియజేస్తున్నారు అలాగే తప్పనిసరిగా ఎంపీసీ అయితే చేసుకోమనయితే చెప్తున్నారండి అలాగే కేవైసీ కూడా తప్పనిసరిగా అయితే లింక్ అయితే చేసుకోవాలి ప్రతి ఒక్క రైతు కూడా ఇది చేసుకో ఉంటే వాళ్ళకి అయితే డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనకైతే పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదలైతే చేశారు ఎవరైతే రైతులు కేవైసీ చేసుకొని ఉంటారో వాళ్ళకి అయితే ఈ డబ్బులు అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది అవున ప్రతి ఒక్క రైతు ఎవరైతే అన్నదాత సుఖీభవ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ అయితే తప్పనిసరిగా అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని అలాగే వాళ్ళ అకౌంట్కి అయితే ఎంపీసీ కేవైసీ అలాగే ఆధార్ కార్డు వాళ్ళ అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే లింక్ చేసుకోమని తెలియజేస్తున్నారండి అలాగే వాళ్ళ అకౌంట్ యాక్టివేట్లో ఉందో లేదో అని అయితే చెక్ చేసుకోమని అయితే చెప్తున్నారు మరొకసారి రైతుల గురించి ఏ చిన్న అప్డేట్ రాగానే మన ఛానల్ అయితే వీడియోనైతే ముందుగా అయితే నేను అయితే పోస్ట్ చేస్తాను అయినా ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకు సపోర్టివ్ గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి ఇదండి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందువరకు బాయ్ హెవెన్ నై స్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్